Hi Andy, welcome to my channel. Ivala mano ulavalto sambar ela cheyalo chusukundam. Sarena ippudu manam kandipappu tarvata pesar pappu ee rendintone sambar cheyadam kani lekapothe pappu cheyadam chusukuntam. So idi koncham different ga ulavalu. Idi mamuluga manam chapati tho chesukuntam, chapati tho kora. So, ఇది కడుకునే ముందర ఒకసారి ఏదైనా రాళ్ళు అలాంటివి ఏదైనా ఉన్నాయో చూసుకుని నీట్‌గా రెండు మూడు సార్లు కడిగేసుకుని ఇప్పుడు మీరు ఒక గ్లాస్ పప్పు వేసారంటే దానికి మూడు గ్లాసులు నీళ్లు పోయాలండి. నీళ్లు పోసేసి ఒక 1 1/2 స్పూన్ నూనె వేసి నూనె వేసామంటే అంటే బద్ద బాగా కొంచెం సాఫ్ట్ అయ్యి కొంచెం బాగుంటుంది. అంటే తొందరగా ఉడుకుతుంది కూడా నూనె వేసామంటే మనం. సో ఇది ఇలాగా యాక్చువల్లీ ఈ పప్పు అనేది చాలా హెల్దీ అండి. తర్వాత అంటే చాలా హెవీ కూడా నాకు తెలిసి. ఈ సాంబార్తో మనం రాగి ముద్ద అంటే రాగి సంగీట అంటారు కదా, దాన్ని చేసుకుని తిన్నామంటే ఇంకా చాలా మంచిదండి. సో ది మనం నూనె వేసుకోవడంప్పుడు నూనె ఎందుకు వేసుకుంటామంటే రెండు రీజన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే మనకి బద్ద బాగా సాఫ్ట్ అవుతుంది, తొందరగా ఉడుకుతుంది. రెండోది మనకి ఇలాంటి చిన్న కుక్కర్లో పెట్టామంటే నీళ్లు పొంగకుండా, అంటే విజిల్ వచ్చినప్పుడు మామూలుగా నీళ్లు పైక పొంగిపోయి కుక్కరు తర్వాత స్టవ్ రెండు చాలా డర్టీగా తయారవుతుంది. చూసారా ఇప్పుడు ఈ విజిల్ వచ్చినప్పుడు మనకి ఎంత నీట్గా, అసలు ఎక్కడ ఒక చుక్క నీళ్లు కూడా బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. సో ఇదేమో నేను అయితే 4 విజిల్స్ వేయించానండి. సో నాది ఒకటే గ్లాస్ పప్పు కాబట్టి 4 విజిల్స్ చాలు. సో మీరు ఎంత పప్పు వేసుకుంటారో దాన్ని బట్టి ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకుంటే పర్లేదు, ఇంకొక కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీ ఉంటే ఇంకొక విజిల్. సో విజిల్స్ అన్నీ అయిపోయి ఆఫ్ చేస్తానండి. సో దీని మీన్ వైల్ మనం రుబ్బుకోవడానికి చల్లారే లోపల ఏమేమి రుబ్బుకోవడానికి కావాలో చూసుకుందాం. ఇది సాంబార్ పౌడర్ అండి, నేను ఇంట్లోనే చేసుకుంటాను సాంబార్ పౌడరు. టమాటా ఒకటి, పెద్ద టమాటా రఫ్గా చాప్ చేసుకున్నాను. ఉల్లిపాయ కూడా ఒకటి రఫ్గా చాప్ చేసుకున్నాను. తర్వాత చింతపండు కొంచెం, ఎందుకంటే నా టమాటా కొంచెం తీపిగా అంత పెద్ద పులుపు లేదు కాబట్టి చింతపండు కూడా వేసాను. తర్వాత కొంచెం కొబ్బరి. సో ఇవన్నీ కట్ చేసుకుని నేను సెపరేట్గా పెట్టుకున్నాను. ఇవన్నీ రుబ్బుకునే దాంతో మనం ఇంకొక హాఫ్ గరిట కానీ ఒక గరిట మన థిక్నెస్ బట్టి కొంచెం కొంచెం కన్సిస్టెన్సీ మనకి కొంచెం థిక్గా రావాలి అంటే పప్పు మనం ఒక హాఫ్ గరిట వేసుకోవడం, లేకపోతే కొంచెం ఎక్కువ కావాలి అంటే ఒక గరిట వేసుకోవచ్చండి. సో నాకు కన్సిస్టెంట్ అంటే నేను నా క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం ఇవన్నీ వేసేటప్పటికి, అందుకే ఒక్క గరిట వేసానండి. చూసారు కదా. సో తీసేసి ఇవన్నీ వేసుకుని బాగా రుబ్బుకున్నాను. ఏమేమి చెప్పండి, సాంబార్ పౌడరు, టమాటా, ఉల్లిపాయ, కొంచెం ఉడికిన ఉలవలు, తర్వాత కొబ్బరి, ఇవన్నీ వేసుకుని నీట్గా అంటే సాఫ్ట్గా స్మూత్గా నలిగిందా లేదో చూసుకోవడానికి ఒకసారి అలా చూస్తానండి నా దీనికోసం. సో అంతా దాంట్లో వేసేసిన తర్వాత కిందన కొంచెం ఉంటుంది కాబట్టి ఆ జార్లో ఈ చింతపండు పులుసు బాగా పిసికేసి ఆ నీళ్ళు ఉన్నది ఆ జార్లో వేసేసి ఒకసారి కడిగేసి ఆ జార్లో ఉన్న నీళ్ళన్నీ దాంతో మసాలా కూడా వచ్చేసింది కాబట్టి మనం ఎక్స్ట్రా నీళ్లు పోయక్కర్లేదు. చూసారు కదా, నాకు ఇది అలవాటు అండి. లేకపోతే మామూలుగా మీరు డైరెక్ట్గా కూడా సాంబార్లో వేసుకోవచ్చు. సో దీంతో కొంచెం పసుపు ఒక పావు
స్పూన్ పసుపు, తర్వాత కొంచెం ఉప్పు, అంటే మీకు ఎంత కావాలో అంత ఉప్పు తగినంత. ఇది వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకొని కింద నుంచి, అంటే కిందన ఉడికిన పప్పులు ఉంటాయి, తర్వాత ఈ మసాలా వేసేది రుబ్బిన మసాలా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి నీట్గా కింద అడుగు నుంచి కలిపేసుకున్నాం అనుకోండి. సో ఉడకడానికి ఉడికేటప్పుడు కొంచెం బాగుంటుంది, అంటే ఈజీగా ఉడికిపోతుంది, తొందరగా కూడా ఉడికిపోతుంది. చూసారు కదా, నాకు ఈ మాత్రం కన్సిస్టెన్సీ కావాలి. సో కొంచెం ఉడుకుతూ ఉంటే గట్టిపడింది కాబట్టి నేను మళ్ళీ కొంచెం నీళ్ళు పోసాను, ఒక హాఫ్ గ్లాసు. సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ నాకు సరిపోతుందండి, ఎందుకంటే నేను రాగి ముద్దతో కూడా తింటాను కాబట్టి దాంతో నాకు ఈ కన్సిస్టెన్సీ కావాలి. సో అది ఆల్మోస్ట్ అయిపోయిందండి సాంబార్ ఉడికి. సో తాలింపు పెట్టేద్దామనేసి పక్కన ప్యాన్లో నూనె వేసి, నీళ్ళని ఎగిరిపోయి అనుకున్నాను, నూనె వేస్తే కానీ తెలియలేదు, కొంచెం చిట్టుబట్లాడుతుండే, కొంచెం నీళ్ళు కూడా ఉన్నాయి కింద. సో దాంట్లో సింపుల్ పోపేయండి, కొంచెం ఆవాలు, జీలకర్ర, తర్వాత ఇంగువ, తర్వాత కరివేపాకు, ఇవన్నీ వేసేసి సాంబార్లో వేసేయడం. ఇంగువ ఎక్కువ వేసుకున్నామంటే దేంట్లో అయినా కాస్త టేస్ట్ బాగుంటుంది కదా. సో ఇంతేనండి, ఇదే ఉలవల సాంబార్, ఇంతే, పెద్ద కష్టం ఇంకా చాలా సింపుల్, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో ఇది మామూలుగా అన్నంతో కూడా తీసుకోవచ్చు, తర్వాత రాగి ముద్ద తినచ్చు, రాగి ముద్దతో తినచ్చు, తర్వాత అంటే ఇడ్లీలో కూడా తినచ్చు, బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుందో, వావ్, నేనైతే టేస్ట్ చేసేసాను, చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చిన మాట అయితే, మీకు ఈ రెసిపీ డిఫరెంట్గా ఉందని మీరు అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి, తర్వాత నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ కూడా ఉంటుందండి, అది కూడా క్లిక్ చేసి